ఏంటి అలాగున్నావ్? ఈ వర్క్ చాలా బోర్గా ఉంది చాలు. అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. ఆ వచ్చే చేతన నిప్పేంటి మాకు? అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. ఆహా, అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటావేంటి చాలు? ఒకటి కాకపోతే ఒకటేనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తినేస్తున్నావు? మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పడలేక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ ఉద్యోగం అయితే కట్టం ఎక్కువ ఇస్తారా, కావాలంటే పెళ్ళైన తర్వాత మానే దిగాను గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరింది అనమాట. ఏ బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగమో రాదు, కొంతమందిని తగులుకోవడం వల్ల కట్టమో రాదు. ఆ జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేల పులుసు, మిఠాయి కిళ్ళి, ఫ్రూట్ సాలడ్, ఇంతేనండి. 2 టూత్ పిక్స్ కూడా చెప్పు. ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్. C++, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి. వెళ్ళండి. ఆగు, 2 తీసురా బాబు. వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేదంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, ఆయన తెచ్చారా? తాలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయినాయి, ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి? నోరు మీరా దున్నపు. ఎలా ఉంది? పళ్ళ రసాలు ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు, మీరు అంత సాహసం చేయకండి. మా నాన్న సంగతి మీకు తెలుదు. నాకు ఆల్రెడీ నేను తెలిస్తే వచ్చి మెల్లరికి కూడా ఎత్తారు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా? ఏరా గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. ఇదిగో ఇది కూడా తిను. యారా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దు నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజీ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి ఆలిక్స్ తాయే. అలాగే ఎక్కడెట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా. ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా? అంటే పిసికేస్తావా మరి? మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది. అంతే, మిగతాది మనకేం తెలియదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా. తినరా? వద్దులే, నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, నాకు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. యా, అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాలా మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు ఏ కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్స్ అంటే అంటే ఏం చెప్తా ఉండే? మీకు సబ్జెక్ట్ తెలిస్తే మారుతాం, తెలియకుండా ఏం మారుతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నాను చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. కిరణ్ ఏంటయా, ఎవరు డౌట్లు వస్తే అడుగుతాం, దానికి చిరాకు పడి భయపడి పారిపోతావేంటి? మనం తర్వాత చూసుకున్నాం. మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది, అదేంటో చెప్తాను అందరూ రండి. చెప్పండి. స్పెషాలిటీయా? ఏంటి సార్ అది? ఎక్కడ నిలబడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అంతేకాదు, ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను అంటాను, మీరు వినండి. పార్వతి, ఐ లవ్ యూ. పార్వతి, ఐ లవ్ యూ. అత్తే పేరు లక్ష్మి కదండి, అది నా వైఫ్ అయ్యా. పార్వతి నా లవ్. ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి. దీనికి మాత్రం రెడీ. ఇదేరా మన కంపెనీ గెస్ట్ హౌస్. ఇక్కడ మన వాళ్ళు సౌకర్యంగా ఉంటుందని ఏర్పాటు చేశాను. చాలా థ్యాంక్స్ రా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా? ఒరే మూర్తి, ఆ సామాన్ లోపల పెట్టు. కూర్చోమ్మా. రామా కూర్చో. పెద్దమ్మా. ఒరే తిక్కరాజా, నువ్వేంట్రా చిన్నపిల్లాడు ఇలా చెంకీ బట్టలేసి తిరుగుతున్నావు? రింగులు తిరుగున్న ముంగరాలు జుత్తిని అలా గొర్రె బొచ్చులా కత్తిరించుకున్నా ఏంటి? ఒంట్లో బాగానే ఉంటుందా? అది కాదు పెద్దమ్మా, ఈ రోజులో కుర్రాలంతా ఇదే స్టైల్. చూసావమ్మా, వాడు ఎప్పుడు పూల రంగడే. ఏం పూల రంగడా ఏంటో, వీడికి వీడి పెళ్ళడానికి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి. అందుకే అది ఎప్పుడు పుట్టింటూనే ఉంటుంది. అమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేవు, నువ్వే పెట్టేటట్టున్నావు. వాళ్ళు బానే ఉన్నారు. ఏం బాగోటోలేరా, మా ఆవిడికి పుట్టింటి పిచ్చి ఎక్కువ. అది చూసొస్తానని వెళ్ళి అక్కడ 10 రోజులు ఉంటుంది. దాన్ని దించడానికి గేదె లాంటి మా మామగారు, ఏరు లాంటి మా బావమని వస్తారు. అంతవరకు బానే ఉంది. वालोच्ची पद रोज तरह वाल मल्ल इधर वाले इधी वरस टीवी डेली सीरियल अला जरूतूने दा तो लोपल बैठ चुपने बोर्ड टेक्निकल प्रॉब्लम्स अदेंट्रा ओपन చేయకుండా సౌండ్ వచ్చిందా రే ఇక్కడ కాదు అక్కడ పోయిది అనంతే నువ్వేలు ఏయ్ నువ్వు పరా అంతే చూడంగానే అందరికీ నకరాలు మొదలవుతాయి మోత ఓపెన్ చేస్తా ఒక కలరా రాట్లేదండి హాయ్ సంధ్య శాలు దీప్తి వాట్ ఇస్ ద ప్రైస్ కమ్ 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 రండి అక్కడ కూర్చోండి అక్కడ ఎవరు లేరా లేరా లేరు రండి రండి మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్ కమ్ హాయ్ హాయ్ ఐ యామ్ సెవెన్ వచ్చే యాక్చువల్లీ ఐ యామ్ వెరీ బిజీ విత్ మై కంప్యూటర్ యా సంధ్య నాన్న ఎలా ఉంది మిమ్మల్ని అందర్ని అడిగినట్టు చెప్పమంది ఆ మీరు ఎలా అడిగారు అడిగాను చెప్పనే మీ అందర్ని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది ఆ మేము వస్తాం మీరు అలానే ఏయ్ ఏంట్రా మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటున్నా భాషలేస్తున్నావా ఉంటే ఉండండి దానికి సీరియస్ లో వార్నింగ్ లేందుకు లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది నేను పని చేసుకొస్తాను మీరు లోపు మాట్లాడుకుంటూ ఉండండి నువ్వు మూసుకొని కూర్చో నేను పల్లెకి వచ్చాం అనుకున్నావా లేస్తే కాళ్ళు ఎరుగుతాయి ఇప్పుడు తొందరగా పంపించారా కూలింగ్ పోద్దే ఓగరా నేను మేనేజ్ చేస్తా కదా కిరణ్ పిక్చర్ కెళ్దాం అనుకున్నా కదా హ ఒరే నీకు దన్న పెడతా నాలి పీకేతనాల్ తొందరగా పంపించారా ఉండరా నేను చూస్తా కదా నువ్వు ఎప్పుడు సినిమాలు ఏంటి దీప్తి హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా థాంక్స్ రా చాలా బాగా చెడగొట్టు ఏడిసినట్టుంది ఓకే అర్థం కావట్లేదు ఏం చేయాలి సరేగాని నేను చెల్లి వాట్ హ్యాపెన్ టు దట్ ఏంట్రా మా నంబర్ కొడతావే జస్ట్ ఎ మినిట్ ఫోన్ మైండ్ నుంచి అనుకుంటా ఓకే డల్ గా ఉన్నారు ఏంట్రా సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా సండే సండే రా సండే 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 అబ్బా సండే ఎరా గ్రాండ్ సక్సెస్ ఆ షాపింగ్ ఏం కొన్నావు చుడిదార్ ఆహా చాలా బాగుంది మీ నాన్నమ్మక వీడికి పంచేస్తుంది అన్నమాట ఏం లేదులే నాకు కూడా ఫోన్ చేయరా నాకే నాకే ఆ ఫోన్ నాకే హలో వచ్చేస్తున్నా పదండి సినిమాకి బయలుదేద్దామా రే సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు మర్చిపోయావా చా నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసానురా అయినా రోజు రూమ్ లో కూర్చొని కబుర్లు ఏంట్రా పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం రే ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా చూసా ఎవర్రా గర్ల్ ఫ్రెండా అవును కరీనా కపూర్ నీకు అవసరమా కరీనా కపూర్ నేను హృతిక్ అడిగానని చెప్పలేకపోయావా దీంతో జీవితాంతం బతకాలి థాంక్యూ కిరణ్ ఏంటి కిరణ్ మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇవాళ సండే కదా వస్తుంటాయి ఇంకా వస్తాయి ఎక్కడికి వెళ్తున్నావురా ఫోన్ వచ్చిందిరా నీకు వరుసగా రెండు సార్లు వస్తా రాకూడదా ఫోన్లు మీకే వస్తా మాకు రావా మాకేం చేసి నీకు రావద్దా మమ్మల్ని ప్రియా ఫోన్ చేసింది శుభలక్ష్మి రాజలక్ష్మి చేసిందిరా నాకే ఫోన్ లైన్ ప్రకారం ఇప్పుడే మాట్లాడింది నేను మాట్లాడతా అదేంట్రా నువ్వు ఇదిగో నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి డబ్బులు నేనే కదా ఇచ్చింది నీకు ఏం జరిగింది కొట్టేశారా బీర్లు కొట్టేశారా రాస్కెల్స్ ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకంటారా అని చెప్తే వింటారా I just don't like coming here into this room. This is the reason, you know. I just don't like all these bad habits, you know. నటించకు ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే